తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఎట్లా ఉందండి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు 2019 2019 ఒక క్లియర్ కట్ వేవ్ ఉండే, ఇది యాంటీ చంద్రబాబు వేవ్ స్పష్టంగా కనబడే జనాలలో. ఖచ్చితంగా 6 నెలల ముందే చంద్రబాబు గారు చాలా దారుణమైన ఓటమి సాధిస్తారనేది కూడా అర్థమైంది. కానీ ఇప్పుడు 2024 ఇప్పుడున్న ప్రభుత్వం మీద అటువంటి వ్యతిరేకత కనబడడం లేదు. ఆ వ్యతిరేకత అంత పెద్ద ఎత్తున కనబడడం లేదు. రెండవది ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ మొత్తం మనం జాగ్రత్త గమనిస్తే, పై వర్గాలు అంటే అప్పర్ కాస్టులు, చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్, ఓకల్ సెక్షన్స్ జగన్ గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, మాసెస్ మాత్రం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు జగన్తో ఉన్నారు. ఎందుకు మాట్లాడితే, మా నా దగ్గర పనిచేసే ఒక డ్రైవరు, ఆయన భార్య ఇద్దరు కూడా తణుకు నియోజకవర్గం వాళ్ళు. వాళ్ళు మొన్న ఒక నెల రోజుల కింద పోవడం జరిగింది. వాళ్ళకు ఈ హౌస్ సైట్స్ పట్టాలంటే ఇళ్ళ స్థలాలకు పట్టాలు రిజిస్ట్రేషన్ అవుతుంది. పోయి అడిగిన, ఎట్లా ఇస్తారంటే, మేము మేమంతా దాదాపుగా జగన్కి ఇస్తాం సార్, మొత్తం వేరే వాళ్ళకి వేసే అవకాశం లేదు. అంటే కింది మాసెస్ మాత్రం జగన్తో బాగా ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి అట్లా చూసినప్పుడు జగన్కి సంఖ్య పరంగా ఎక్కువ ఉంటుంది, కాబట్టి జగన్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన పత్తు లేకుండా ఏపీలో టీడీపీ గెలవబోదు అంటారా? ఇప్పుడు చంద్రబాబు గారి రాజకీయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, చంద్రబాబు ఎప్పుడు కూడా పొత్తులతోనే పోయిండు. మొన్న ఒకనాడు ఒకసారి 2019 ఒకటే సొంతంగా పోటీ చేసింది. కానీ ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బీజేపీతో 2 సార్లు పొత్తు పెట్టుకున్నాడు, అక్కడ ఒకసారి జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2019 మా కుటుంబం పేరుతోనే తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో. అంటే బాబు గారు ఎప్పుడు కూడా పొత్తులకే మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఆయన రాజకీయాలు ఫస్ట్ నుంచి పెట్టినాయి. ఇప్పుడు కూడా జనతోనితో, ఎందుకంటే ఈ పొత్తులతో ప్రయోజనం ఏంటంటే, వాళ్ళ అంటే జనసేన ఓటు, టీడీపీ ఓటు ఒకవేళ సింక్రనైజ్ అయ్యి ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా. రెండవది ఏంటంటే, రెండు కూడా దాన్ని ఏమంటాం అంటే, అది అలయన్స్తోనే ఒకసారి లాభం లేదు, అలయన్స్తో ట్రాన్స్ఫర్ కావాలి ఓటు. ఇప్పుడు బీజేపీ మన టీడీపీ ఓటు జనసేన నిలబడ్డ క్యాండిడేట్స్ ట్రాన్స్ఫర్ కావాలి, జనసేన ఓటు టీడీపీ నిలబడ్డ, అట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంత లాభం ఉంటుంది. కానీ చాలా మటుకు అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ బీజేపీ మన టీడీపీకి జనసేన మధ్య ఒక సమస్య ఏంటంటే, జనసేన కాపు పార్టీ దాదాపుగా, బీజేపీ మన టీడీపీ ఒక విధంగా తెలుగుదేశం కంట్రోల్ ఉన్న పార్టీ. ఈ రెండు కులాలకు కానీ రెండు వర్గాలకు మాత్రం కోస్టల్ ఆంధ్ర నుంచి మొదలు పెడితే మిగతా ప్రాంతాల్లో ఒక విధమైన వైరుధ్యం ఉంటుంది. కాబట్టి ఈ కింది లెవెల్ వరకు అంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు, గ్రామాల వరకు ఈ అలయన్స్ ఎంతవరకు పనిచేస్తుంది, ఈ ఇవి పెద్ద ఎత్తున ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేకపోతే కొంత లాభం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఒకవేళ అలయన్స్ పెట్టుకున్నా కూడా ఓట్స్ ట్రాన్స్ఫర్ కాలేదనుకో, దాంతో లాభం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏపీలో రేపు అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇది ఇంతకుముందు చెప్పినా కదా, ఒక ఇప్పుడు పై వర్గాలన్నీ వైసీపీకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, అవన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఇస్తాయి. కానీ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, మాసెస్, మైనార్టీసు, ముఖ్యంగా ఎస్సీ క్రిస్టియన్స్, ఇటు ముస్లిం, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వైసీపీతో ఉన్నారు. కాబట్టి జనాభా పరంగా చూస్తే, ఓట్ల పరంగా చూస్తే వైసీపీ వైపు ఉన్న గ్రూప్సే మెజార్టీ. కాబట్టి అవన్నీ వాళ్ళు అనుకున్నట్టుగా ఒకవేళ ఓటింగ్ పడితే మాత్రం వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో కలిసి అవకాశం ఉందంటారా, కలిసి ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం? ఇప్పుడు దాంతోనే రెండు విధాలుగా సమస్య ఉన్నాయి. బీజేపీతో గెలవడంతో కొన్ని ఓట్లు ఈయనకు రావచ్చు, కానీ ఒకవేళ బీజేపీతో టీడీపీ జనసేన గెలిస్తే అక్కడ మైనార్టీ ఓటు పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళకు వైసీపీకి పోలరైజ్ అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు రాయలసీమలో దాదాపుగా నేను కూడా 15-20% ఓట్లు ముస్లిం మైనార్టీస్ ఉంటాయి. అట్లాగే గుంటూరు, కృష్ణా, చాలా ఏరియాలలో కూడా ముస్లిం మైనార్టీస్ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అవి అన్నీ కూడా గంపగుత్తగా వైసీపీకి పోతే గెలవడం అనేది వాళ్ళకి ఇది అవుతుంది. మైనార్టీస్, ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ క్రిస్టియన్స్,
తర్వాత బీసీలలో కూడా పెద్ద ఎత్తున రెడ్డి సమాజ్ గారు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఓట్ల పరంగా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మరి చూడాలి మరి ఎట్లా ఉంటుంది అన్నది.